నాకే బాధగా ఉంది మామ నా మాటని మనం బయలుదేరిపోదాంరా వెళ్ళిపోదాంరా తనకి మొదటి నా లవ్వర్ కాదు అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీసులోనే ఉద్యోగంలో చేరాను ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించింది జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసుంటారు అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా మనం ఏదైనా మాట్లాడుకోవాలి లేదు ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా మనం ఒకరినొకరు తెలుసుకోవాలి నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు నేను నచ్చానా ఊ కాకుండా ఇంకేమైనా మాట్లాడితే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది నచ్చారు మీరు నచ్చారు మరి మీకు అంటే ఇంతసేపు నువ్వు ఊ కొట్టిన దానికి ఏం అర్థమో ఈ ఊకి అర్థమే నువ్వేమైనా అడుగు సరే నేను అడుగుతాను నీకు హస్బెండ్ అంటే ఏంటి ఐ మీన్ నీకు హస్బెండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు నా ఫ్యూచర్ షేర్ చేసుకోవటానికి నన్ను బాగా చూసుకోవటానికి సేఫ్గా అనిపించటానికి ఒక సెక్యూరిటీ మీకు వైఫ్ ఎందుకు కావాలి మీకు నాకా నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు వాడు నేను కలిసి హాల్లో పడుకునేవాళ్ళం వాడు ఏం చేస్తారంటే నా మీద చేసి పడుకునేవాడు నాకు అస్సలు నచ్చదు నేను తీసేస్తూ ఉండేవాడిని ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు అదేలా నేను వెళ్ళేటప్పుడు ఉన్నాడు తిరిగి వచ్చేసరికి చనిపోయాడని చెప్తే నేను ఎలా డైజెస్ట్ చేసుకోగలను ఆ తర్వాత నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను నాకు కళ్ళు వచ్చేది కళ్ళు నా తమ్ముడు వచ్చేవాడు తమ్ముడు వచ్చి చూసావా నేను బతుకున్నప్పుడు నీ మీద చేసుకొని ఇవ్వలేదు ఇప్పుడు నేను ఎవరి మీద చేసుకోవాలని అడిగేవాడు నాకు భయం వేసేది భయపడిపోయి నిద్ర నుంచి మెళుకు వచ్చేది ఒళ్ళంతా చెమట పట్టేసేది ఆ తర్వాత ఏం చేశారంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునేవాడిని మా అమ్మ మీద చేసుకునేవాడిని ఒక వయసు వరకు ఓకే ఆ తర్వాత మా నాన్న ఏమన్నారంటే ఇంత వయసు వచ్చింది ఇంకా అమ్మ పక్కన పడుకున్నావేంట్రా పోరా పడుకోరా అని హాల్లో ఒంటరిగా పడుకోమన్నారు నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను మళ్ళీ కళ్ళు వచ్చేది నేను భయంతో గబగబా నిద్ర లేచేసేవాడిని నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి అందుకు వైఫ్ కావాలి సంబంధం లేకుండా మాట్లాడి బుర్ర తిన్నాను కదా నీకు ఆకలిస్తుందా
ఒరే భరత్ తొందరగా రారా, రోజు నీ వల్ల ఆఫీస్ లేట్ అవుతోంది. వస్తున్నానన్నా, తొందరగా రారా. వస్తాడు, నీకేమీ తెలీదు. హలో. సరే సార్, ఎక్కడికి తీసుకురావాలి నేను చెప్తాను. అలాగే సార్, నేను తీసుకొస్తాను. ఒరే భరత్, వెళ్ళి రిజైన్ చేసి వచ్చేస్తాను. నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఆఫీస్ కు వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. మరి కిందకు నేను రారా అని పిలిచావు? అదే, ఒక్కరోజు ఆటోలో వెళ్ళరా. అంతా బానే ఉండేది, కానీ ఒకరోజు మా నాన్న ఆఫీస్ నుంచి టెన్షన్ గా వచ్చారు. ఏం జరిగిందో తెలియదు, చాలా డిస్టర్బ్ గా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడు మేము ఆయన అలా చూడలేదు. నేను అడిగినా ఆయన నాతో ఏం చెప్పలేదు. నాన్నా, నాన్నా, షూ వేసుకోవడం మర్చిపోయావు చూడు. ఇదిగో వేసుకో. ఒరే భరత్, ఏంటి ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదూ నాకు. మరీ అంత కాదు, చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు అంతే. ముఖ్యమైన విషయాలు ఏమీ మర్చిపోవట్లేదుగా. అదేం లేదు, ఒక షూ మర్చిపోయినందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? లేదు లేదు, ఆఫీస్ వెళ్లే దారిలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళదాం. నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్గ్యూ చేస్తూ ఉన్నారేంటి? అదేం లేదు భరత్, అది వేరే మ్యాటర్, నువ్వు పోని. సరే ఓకే. సార్, సార్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. ఆ దేవేంద్రనాథ్ అకౌంట్స్ ఫైల్ తీసుకురండి. సరే సార్. ఏంటన్నా, ఏమైంది, ఏం వెతుకుతున్నారు? ఒక ముఖ్యమైన ఫైల్ రా, లాకర్ లోనే పెట్టాను. ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా పెట్టి మర్చిపోరా ఏంటి? నాకేమి మతి మార్పు, నువ్వు వెళ్ళరా. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మెల్లగా చూడండి, నేను వెతుకుతాను. ఏంటన్నా, ఫైల్ దొరికిందా? అది నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళుతున్నా. రండి. అబ్బాయి, వాడికి నేనా బాధ్యుణ్ణి? ఇంకా ఎంతకాలం అని? వాడేమైనా చిన్నపిల్లాడా వాడు? వాడికి పెళ్లి కూడా అయింది, బాధ్యత తెలిసిన వాడే. వస్తాడులే, ఈ ఫైల్ జాగ్రత్త జాగ్రత్త ఎక్కడన్నా పెట్టాం, మర్చిపోతాం. మర్చిపోకు. ఆయన ఇంకా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆఫీస్ నంబర్ రాసి పెట్టాను, వెళ్ళి ఫోన్ చేయి. హలో, చెప్పండి. భరత్ సార్ ఉన్నారా? బయలుదేరాడు మేడం. ఓ, బయలుదేరే సారా? సరే, థ్యాంక్ యూ. ఒక్కరోజు లేట్ అయినందుకు ఈ పిల్ల ఎంత గాబరా పడుతుందో చూడండి. ఫోన్ చేస్తారా? మామయ్య అత్తయ్య మీద కోప్పట్టారు. అవునా? ఏం లేదు, ఆఫీసులో ఫైల్ కనపట్లేదు, అందుకే టెన్షన్గా ఉన్నారు. పో. ఏంటి, నాన్న నీ మీద కోప్పడ్డారంట? వదిలేరా, ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుంది. ఆఫీసులో టెన్షన్ అయితే నిన్నారు వాళ్ళ. రే, ఊరుకోరా, నీకెందుకు, నువ్వు వెళ్ళు. నీ పెళ్ళలో నువ్వు ఇంకా ఇంటికి రాలేదని తెగ బాధపడిపోతుంది. ఒక్కటిచ్చానంటే వెళ్ళు, వెళ్ళు, వెళ్తాం, వెళ్తాంలే. పంజుడు, పంజుడు. మావయ్యా,